ఎన్నో ఏళ్ల కళ. జనగామ ప్రాంతానికి నీరు తెచ్చిన ఘనత వైఎస్ అయినా, కాలువల ద్వారా టిఆర్ఎస్ సర్కారు ప్రతి చెరువును ప్రతి కుంటను కూడా నింపుతుంది. అయితే జనగామ ప్రాంతంలో 5 డ్యాములు ఉన్నా ఈ డ్యాములకు సంబంధించి కూడా అప్పుడప్పుడు రిజర్వాయర్ అంటే ధర్మసాగర్ నుంచి పంపింగ్ నడుస్తున్నా, దేవాదుల నీరు డ్యాముల్లో దాదాపు స్టోరేజ్ అవుతున్న ఈ నీళ్ళను అన్నిటిని అంటే ఈ నీరు అన్నిటిని కూడా అదే ఇప్పుడు తపాస్పల్లి ద్వారా గజ్వేల్కి ఇన్ని రోజులు తరలించారు. ఈ దేవాదుల నీరు మన అంటే జనగామ ప్రాంత రైతుల కోసం రైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేస్తే మొన్నటిదాకా టీఆర్ఎస్ సర్కారు తరలించుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే కొండపోచమ్మ ప్రాజెక్టు సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేటలో సస్యశ్యామలం అంటే జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది గజ్వేల్ ప్రాంతానికి అయితే ప్రముఖంగా చెప్పవచ్చు. ఇటు సీఎం కేసీఆర్ అడ్డా అంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఈ నీళ్లు అందనున్నాయి. ఇదే ప్లాన్తో చేసినట్టు కూడా నిపుణులు అంటే కొంతమంది అధికారులు కూడా చెప్తున్నారు. అంటే ఈ సీఎం సొంత జిల్లా అయిన ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఇటు రంగనాయక సాగర్, ఇటు కొండపోచమ్మ ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ఈ మూడు ప్రాజెక్టులతో సిద్దిపేటతో పాటు మెదక్ ఈ అంటే ఆలేరు కానుకున్న ప్రాంతాలు కూడా సస్యశ్యామలం కానున్నాయి. ఇది ప్రస్తుతం అయితే జనగామ ప్రాంతానికి వస్తే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి వారైతే సీఎం కేసీఆర్ని కలిశారు. కలిసిన నేపథ్యంలోనే అంటే జనగామ ప్రాంత రైతుల సమస్యల గురించి సీఎం కేసీఆర్కి వివరించినట్టు తెలుస్తుంది. అయితే సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా జనగామ ప్రాంత రైతులకు అంటే చెరువులు కుంటలు నింపి సాగునీరు అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ ముత్తిరెడ్డి ఆనందోత్సవంలో ఉన్నాడు. రైతులు కూడా జనగామ ప్రాంత రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.